హలో ఫ్రెండ్స్, రిజ్వాన్ ఇయర్. నేను ఈ వీడియోలో మీకు కొద్దిగా బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చాలామంది స్మాల్ బిజినెస్ ఐడియాస్ అడుగుతుంటారు. అయితే ఆ స్మాల్ బిజినెస్ ఐడియాస్లో మరియు బిజినెస్ ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది మరియు స్ట్రాటజీ ఎలా ఉండాలి దాని గురించి చెప్తున్నాను. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మెషినరీ గురించి ఆలోచిస్తారు. ఎటువంటి మెషిన్ కొనాలి, మెషిన్ కొనేసిన తర్వాత మనము ఆ మెషిన్తోనే మనము ప్రోడక్ట్స్ తయారు చేసేసి అమ్ముదామని ఆలోచన విధానం చాలామందికి ఉంటుంది. కానీ నేను స్వయంగా చూసినాను, చాలా కంపెనీస్ చూసినాను, స్టార్ట్ అవుతాయి కానీ కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే బంద్ అయిపోతుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఇప్పుడు ప్రతి మనిషి అనే ప్రతి మనిషి డిఫరెంట్గా ఉంటారు. ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఒక మెషిన్ తెచ్చి పెట్టేస్తే, నేను మార్కెటింగ్ చేసినట్టయితే అక్కడ ఏం జరుగుతుందంటే అంతా నాకు బెనిఫిట్ రాకపోవచ్చు. కానీ అదే పని వేరే వాళ్ళు చేసినట్టయితే బెనిఫిట్ రావచ్చు. ఎందుకంటే వాళ్ళ రిసోర్సెస్ డిఫరెంట్ ఉంటాయి, వాళ్ళ సప్లై చైన్ డిఫరెంట్ ఉంటుంది, చాలా విషయాలు డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి నేను ఇక్కడ మీకు ఒక అడ్వైస్ ఇచ్చేది ఏంటంటే, మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ బిజినెస్ ఫస్ట్ ఎవరితోనైనా టైఅప్ అయ్యి ఫస్ట్ బిజినెస్ని మార్కెటింగ్ చేసి చూడండి. కొన్ని రోజులు స్టార్టింగ్లో మార్కెటింగ్ చేసి చూసినట్టయితే మీకు అర్థమవుతుంది ఆ బిజినెస్ మీకు వర్కౌట్ అవుతుందా కాదా. అది అయిన తర్వాత మీరు ఏం చేయండి అంటే, మెషిన్స్ కొనండి మరియు బిజినెస్ని చాలా పెద్ద ఎత్తున పెంచండి. మరియు స్టార్టింగ్ నుంచి ఎలా సెటప్ చేయాలి మీ బిజినెస్ని, ఫ్యూచర్లో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు, మరియు మీరు స్టార్ట్ చేస్తే మీకు ఇంకా అందులో ఎటువంటి ఐటమ్స్ ఇంక్లూడ్ చేసుకోగలుగుతారు, నేను కంప్లీట్ మీరు నాతో కన్సల్టెన్సీ తీసుకున్నప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇప్పుడే చెప్పినాను మీకు ఏంటంటే, ప్రతి మనిషి డిఫరెంట్ ఉంటారు. నేను ఏదో వీడియోలో అందరి గురించి ఈ బిజినెస్ ఉంది కదా, స్మాల్ బిజినెస్ మీరు చేయొచ్చు, ఈ బిజినెస్ ఉంది మీరు చేయొచ్చు అని చెప్పడం కంటే, మిమ్మల్ని కలిసి మాట్లాడేసి డీటెయిల్గా మీ గురించి తెలుసుకొని మరియు దాన్ని బేస్ చేసుకొని స్ట్రాటజీ బిల్డప్ చేసి మీకు ఇచ్చినట్టయితే 100% మీకు బెనిఫిట్ జరుగుతుంది. నేను కూడా చాలా వీడియోస్ జస్ట్ ఏదో ఈ మెషిన్ ఉంది ఆ మెషిన్ ఉంది అది చేసి చేయండి అది చేసి చేయండి అని చెప్పేయడం అది చాలా సులభంగా ఉంటుంది. నాకు ఒక 5 నిమిషాల వీడియోలో తయారు చేసి ఇచ్చేయడము మరి యూట్యూబ్ నుంచి చాలా వ్యూస్ సేకరించి నేను నా ఇన్కమ్ సంపాదించగలుగుతాను. అది నా ఉద్దేశం కాదు. నేను రియల్గా మీకు చిన్న బిజినెస్ నుంచి ఒక హై రేంజ్లో బిజినెస్ వెళ్ళాలంటే ఏమేమి చేయాలి, దాని యొక్క సపోర్ట్ సిస్టమ్ ఎలా ఉండాలి, మరియు దాని యొక్క ఆటోమేషన్ ఎలా ఉండాలి, మరి ఫ్యూచర్లో మీ ప్రోడక్ట్స్ ఇండియా నుంచి కావచ్చు లేదంటే ఫారిన్ నుంచి ఎగుమతి దిగుమతి చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి, దాని గురించి ఆ విషయాల గురించి మనం ఒక పెద్ద సబ్జెక్ట్ గురించి ఇక్కడ డిస్కషన్ చేస్తున్నాం. కాబట్టి నేను కూడా అందులో మీకు హెల్ప్ చేయబోతున్నాను. కాబట్టి మీరు నన్ను కాంటాక్ట్ చేయండి మీ బిజినెస్ అయితే. కానీ నేను ఒకటి చెప్పేది ఏంటంటే, మరి స్మాల్ బిజినెస్ అంటే నేను ఒక చాలామంది చెప్తుంటారు 10,000లో స్టార్ట్ అవుతుంది 5,000లో స్టార్ట్ అవుతుంది అలా చెప్పను, అది తప్పు. అది ఏంటంటే చిన్న మనము 0 అమౌంట్తో స్టార్ట్ చేయాలంటే కొద్దిగా కష్టం ఉంటుంది. ఓకే, మీ దగ్గర ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, ఒక 10-5 మంది ఉన్నారు, వాళ్ళు కూడా కొద్ది కొద్ది ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఒక 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు తయారు చేసుకుంటారు అంటే కలెక్షన్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తారంటే అది ఓకే. కానీ మరీ 0 ఉన్నది నన్ను కాంటాక్ట్ చేస్తే అది లాభం ఉండదు. మీరు మీ దగ్గర అసలు డబ్బులు లేకుంటే మీరు జస్ట్ ఒక టీమ్ తయారు చేసుకొని, ఇన్వెస్టర్స్ టీమ్ తయారు చేసుకొని కాంటాక్ట్ చేయండి. స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ టీమ్ తయారు చేసుకొని తర్వాత మనము వేరే వాళ్ళు పెద్ద పెద్ద ఇన్వెస్టర్ని అప్రోచ్ కావచ్చు. వాళ్ళని కాంటాక్ట్ చేసి మన మీ బిజినెస్ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసిన తర్వాత వాళ్ళని చెప్పడము, వాళ్ళకి ఇవ్వడము చెప్పి అక్కడ నుంచి మనము డబ్బులు సేకరించడం అలా చేసుకోగలుగుతాము. ఇంకా ఇండియాలో పెద్ద ఎత్తున బిజినెసెస్ గ్రో కాబోతున్నాయి. కాబట్టి మీరు చిన్న బిజినెస్ ఆలోచన ఉన్నా కానీ నన్ను కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇండియాలో చాలా పెద్ద ఎత్తున బిజినెసెస్ జరగబోతున్నాయి, 1000s of crores మీ ఇన్కమ్ అనేది రాబోతుంది 100%, మీరు కరెక్ట్గా స్ట్రాటజీగా బిల్డప్ చేసుకుంటే. అయితే నన్ను కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి ఇంకా ఏమైనా ట్రైనింగ్స్ కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, క్లిక్ చేసి అక్కడ నుంచి వీడియోస్ తీసుకోండి, ట్రైనింగ్ తీసుకోండి. స్టార్టప్ ట్రైనింగ్ కావచ్చు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ట్రైనింగ్ కావచ్చు, లేదు మీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.